హాయ్ అందరికి ఈరోజు మనం మిర్చికా సాలం చేసుకుందాం ఎందుకండి పెద్ద పెద్ద బజ్జీ మిర్చికాయలు తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి ఇప్పుడు ఇది మిర్చికా సాలం చేసుకుందాం హైదరాబాద్ స్పెషల్ మిర్చికా సాలం దీని వీటిని ఇట్లా చీచేసి గింజలు తీసుకోవాలండి గింజలు తీసేయాలి కావాలంటే గింజలు కూడా పెడుంచుకోవచ్చు कारम उठदी गिंजल तीस इला सीड्स नीसकना पाकिटी इलाको पे अभी सीड्स इलाकोवाली कुछ उड़ा पर्वे का अभी इलाकोवाली फस्ट मन ग्रेवी कोसम मसाला प्रिपेर दसम पल्ली तस्कना टू टेबल स्पून पल्ली फ्राई पल्ली मीडियम फ्लेम फ्राई चुस्काली पल्ली पल्ली फ्राई अवतनी फ्राई दीन धनिया जीलक्र वेस्ना धनिया 1 टेबल स्पून जीरा 1/2 टी स्पून इंदो नून कड़ वेस नून स्पून वेस्टी स्पून नव्वल दीन चुख दाची 3 लवंगा ఒక ఇలైచి ఫ్రై అయ్యింది అండి స్టవ్ ఆఫ్ చేశాను ఇది వేరే ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు సేమ్ కడాయి తీసుకున్నానండి కడాయిలో ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను అదే పెద్దగా కట్ చేశాను లైట్ గా అది కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యిందండి లైట్ పింక్ కలర్ అయ్యింది ఇప్పుడు మనం కోకోనట్ వేసుకుందామండి 2 టేబుల్ స్పూన్ ఇలా కొబ్బరి గ్రేట్ చేశానండి అది వేసుకుంటున్నాను లైట్ గా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కడ ఇది గాని పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ కుల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు మనం ఇంకా పల్లీలు గ్రైండ్ చేసాం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలను ఈ ఆనియన్ మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుందాం ఇది గాని ఇంకా కారం వేసానండి ఇప్పుడు salt కూడా వేసుకుంటాను మొత్తం కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి నేను కడాయి తీసుకున్నాను కడాయిలో ఆయిల్ వేసాను ఇప్పుడు మనం ఇందక మిర్చికి స్లిట్ చేసుకున్నాం కదా అది ఫ్రై చేసుకోవాలి वेरे प्लेट కడాయిలో ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసాం కదా పేస్ట్ ఆ పేస్ట్ దీనిలో వేసుకుందాం
మసాలా పూరి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతదండి దీనికి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది. అదిగండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా మాడకుండా ఇలా తిప్పు తిప్పు ఫ్రై చేసుకోవాలి. మొత్తం మసాలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకని 4-5 కర్రీ లీవ్స్ వేస్తున్నాను. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం గ్రేవీ మిగిలిపోయిందండి, అది వాటర్ వేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది బాయిల్ అవ్వాలి. ఎందుకంటే 2 గ్లాస్ అంత వాటర్ వేసానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జ్యూస్ తీసానండి, అది కూడా వేసుకుందాం. ఇదంతా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఎందుకంటే బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మిర్చి, ఆ మిర్చి దీనిలో వేసుకుందాం. సిమ్ లో పెట్టి మంచిగా ఉడకనీయాలండి మిర్చిని. దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇదిగోండి మన మిర్చి కూడా పైకి వచ్చినాయండి ఉడికినాయి. ఆయిల్ కూడా పైకి తెలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. కొంచెం ఇలా ఇలా గ్రేవీగానే ఉండాలండి. చల్లగా అయినాక మళ్ళీ గట్టిగా అవుతుంది. ఇలాగే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కస్తూరి మెత్తి వేస్తున్నాను. కస్తూరి మెత్తి వేస్తున్నాను. ఇప్పుడు ఈ సాలన్ మీద బిర్యానీకి, ఏ బిర్యానీ కన్నా బాగుంటుందండి బిర్యానీకి, రైస్లోకి, చపాతీలోకి, వైట్ రైస్ కూడా బాగుంటుంది. వైట్ రైస్కి, బిర్యానీకి, చపాతీకి, బగారా రైస్కి, ఏ రైస్ కన్నా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసుకోండి. మిర్చిలు ఇప్పుడు వస్తున్నాయండి మార్కెట్లో, దొరికినప్పుడు తీసుకుని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది మన మిర్చిక సాలన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.